తన శిష్యులుగా చేర్చు చేసుకోవడానికి మార్చుకోవడానికి తన శిష్యులుగా మార్చడానికి దుష్టులను తన శిష్యులుగా మార్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు ప్రియులారా దేవునికి స్తోత్రం అలిలుయా అందుకే ఆయన రక్షకుడు అనబడ్డాడు కనుక ఎస్ అనగా సేవియర్ అంత మాత్రమే కాదు నాలుగో మాట ఎప్పుడు జీజస్ అనే మాటలో ఉన్న నాలుగవ పదం ఏంటనంటే యు నాలుగవదిగా ఏ అక్షరం ఉందమ్మా యు అనే అక్షరాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా యు అనగా అర్థం ఏంటంటే హప్ హోల్డర్ యు అనగా ఏంటి చెప్పండి హప్ హప్ హోల్డర్ అంటే పైకి ఎత్తువాడు దేవునికి స్తోత్రం హలిలుయా ఏసు ఎవరు అని అంటే ఏమండి నాలుగవదిగా పైకి ఎత్తువాడు ఎవరట మనలను పైకి ఎత్తుతాడు లేక పడిపోయిన వారిని ఆయన లేవనెత్తుతాడు పడిపోయే వారిని ఆయన ఏం చేస్తాడమ్మా లేవనెత్తుతాడు ఏమైనా నిలబడ్డ వాళ్ళని పడగొట్టాడు దేవుడు ఏమంటే పడిపోయిన వారిని ఆయన ఏం చేస్తాడట నిలబెడతాడు అని వాక్యం చెప్తుంది నూట నలభై ఐదు కీర్తన ఏమండి పద్నాలుగు వచ్చినాన్ని మనం చదివితే నూట నలభై ఐదు పద్నాలుగు ఏగోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు దేవుని పిల్లారు ఇక్కడ భక్తుడు అంటాడు చక్కటి మాట ఎగోవా కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు ఎగోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం హలిలోయా ఎగోవా ఎలాంటి వాడనంటే కృంగిపోయిన వారందరినీ ఆయన ఏం చేస్తాడమ్మా లేవనెత్తుతాడు కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు మాత్రమే కాదు పడిపోయిన వారందరినీ ఉద్ధరిస్తాడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం ప్రియులార కనుక ఏమంటే ఎవరు అనంటే నాలుగవదిగా అప్ హోల్డర్ అంటే పైకి లేవనెత్తువాడు అనే సత్యాన్ని మనం గమనించాలి దేవునికి స్తోత్రం అలెలుయా అలేలుయా ఏసు ఎవరు అనగా చివరి మాట ఐదవ మాట ఎవడి సపోర్టర్ యేసు ఎవరమ్మా సపోర్టర్ చివరి అక్షరం ఏంటమ్మా ఎస్ ఐదో అక్షరం ఏంటి ఎస్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కనుక ఏసు ఎవరంటే చివరి మాట సపోర్టర్ అనగా సహాయకుడు ఏసు ఎవరమ్మా సహాయకుడు ఆయన మనకి సహాయం చేసేవాడు నీ ఆపత్కాలములో ఏమండి నీకు సహాయం చేసేవారు ఎవరో లేకపోవచ్చు కానీ నీ ఆపత్కాలములో నీకు సహాయం చేసేవాడు ఎవరు చెప్పండి దేవుడే దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా చూడండి నలభై ఆరో కీర్తన మొదటి వచనంలో చక్కటి మాట ఏమండి భక్తుడు చెబుతూ ఉన్నాడు ఆ దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆ పత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు చక్కటి మాట ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు ప్రియులారా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు దేవుడు మనకి ఎలా ఉన్నాడట ఆశ్రయముగా ఉన్నాడు లేక దేవుడు మనకు ఒక నేడగా ఉన్నాడు ఏమండి ఒక నివాసముగా ఒక ఆశ్రయముగా ఆయన మనకి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన మనకి ఎలా ఉన్నాడట దుర్గముగా ఉన్నాడు ఏమండి ఆయన మనకే ఒక దుర్గముగా లేక బలమైన ఏమండి ఒక దుర్గముగా బలమైన కోటగా ఆయన మనకి ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటున్నాడు భక్తుడు మన దేవుడు ఎలాంటి వాడంటమ్మా ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా ఏమండి నమ్ముకోలేని సహాయకుడా నమ్ముకొనదగిన సహాయకుడు మన ఆపదలో మనం ఆయన నమ్మినప్పుడు తప్పనిసరిగా మన ఆపదలన్నిటి నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు విడిపిస్తాడు మన ఆపదలో ఆయన మనకి సహాయం చేసేవాడిగా ఉన్నాడు ప్రియులారా దేవునికి స్తోత్రం హలిలుయా హలేలుయా